Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ ముగ్గురు మంత్రులే మెగా బ్రదర్స్ టార్గెట్. మెగా బ్రదర్స్ అంటే ఎవరో కాదు, నాగబాబు, పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు ఇప్పుడు జనసేన ద్వారా రాజకీయం చేస్తున్నారు. బీజేపీతో చేతులు కలిపారు కాబట్టి భవిష్యత్తు బేఫికర్ అన్నట్లుగా కొంత ధైర్యం చూపిస్తున్నారు. సరే, తమ పార్టీని ఏదోలా నెట్టుకు రావడంలో తప్పులేదు, కానీ ఇద్దరు మెగా బ్రదర్స్ ప్రధాన టార్గెట్ వైసీపీ అన్నది తెలిసిందే. కానీ అందులో కూడా ఆ ముగ్గురు మంత్రులంటే మరీ టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక కథ వేరేగా ఉందని అంటున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు మంత్రులు ఎవరు, ఏమా కథ అంటే చాలానే చెప్పాలి. దానికంటే ముందు తాజాగా నాగబాబు విశాఖకు చెందిన మంత్రి అవంత్ శ్రీనివాస్ని ఉద్దేశించి చేసిన ట్వీట్ గురించి చెప్పుకోవాలి. అన్ని పశువులు గడ్డి తినవు శ్రీను అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సేగలు పుట్టిస్తోంది. విశాఖకు చెందిన మంత్రి అవంత శ్రీనివాస్ గతంలో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. జగన్ చేరదీసి టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. దాంతో తమ అన్న పార్టీ ద్వారా బయటకు వచ్చి ఎమ్మెల్యే అయి తమ కళ్ళ ముందే ఎదిగి ఇలా మంత్రి అయిపోవడం మెగా బ్రదర్స్కి మింగుడు పడినట్లుగా లేదని ప్రచారం ఉంది. గతంలో జనసేన అధినేత పవన్ కూడా అవంతి మీద వ్యక్తిగత విమర్శలు చేయడం, దానికి అవంతి తనదైన శైలిలో రియాక్ట్ కావడం జరిగాయి. ఇప్పుడు చూసుకుంటే నాగబాబు తాజాగా చేసిన ట్వీట్ కామెంట్కి ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఇక మరోవైపు వైసీపీలో జగన్కి ఇష్టడు వ్యవసాయ శాఖ చూస్తున్న మంత్రి కన్నబాబుని కూడా పవన్ కళ్యాణ్ అప్పట్లో ఇలాగే గట్టిగానే టార్గెట్ చేశారు. విశాఖ లాంగ్ మార్చ్లో పవన్ కన్నబాబునే నేరుగా లక్ష్యం చేసుకుని బాణాలు ఎక్కుపెట్టిన సంగతి విదితమే. తమ అన్న మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజకీయం చేసి ఇప్పుడు ఇలా తమపైనే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆనాడు ఆవేశపడడం తెలిసిందే. అయితే దానికి కన్నబాబు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. దాంతో కొంత వివాదం రేగినా ఆ తర్వాత సద్దుమణిగింది. ఇక మరో నేత వైసీపీ మంత్రి ఉన్నారు. ఆయనే విజయవాడకు చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్. ఆయన కూడా 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చేసి గెలిచారు. ఇక ఆయన ఇప్పుడు వైసీపీలో మంత్రిగా చురుకైన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన్ని కూడా జన సైనికులు మెగా బ్రదర్స్ టార్గెట్ చేస్తుంటారు. నిజానికి ఈ ముగ్గురు ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ టాలెంట్ని చూపించి ఇంత సుదీర్ఘ ప్రయాణం చేశారు. ఈరోజు కీలకమైన మంత్రులుగా వైసీపీ సర్కారులో ఉన్నారు. అటువంటిది వారి మీద అసూయతోనో లేక తమ పార్టీకి రాజకీయానికి అండగా లేరనో కామెంట్స్ చేస్తే దానివల్ల ఎంత లాభమో మెగా బ్రదర్స్ ఆలోచించుకోవాలి. రాజకీయాల్లో ఆకర్ష పథకాలు ఉంటాయి, కానీ అలా ఆకర్షించాలంటే తేనె మన దగ్గర కూడా ఉండాలిగా. మరి దాన్ని సంపాదించుకుంటే ఈ ముగ్గురేంటి మందక మంద కట్టకట్టుకుని వస్తారు. అదేంటో తెలియకపోవడం వల్లనే ఇలా ఊసిపోని ట్వీట్లతో తమ మాజీ నేస్తాలను తరచూ మెగా బ్రదర్స్ కెలుగుతున్నారని కూడా అంటున్నారు.